కోవిడ్ ఉధృతి తగ్గే వరకు యావత్ ప్రజానీకం వైద్యులకు పోలీసులకు తమ స్వచ్ఛంద సహకారం అందించాలని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ రవీంద్రబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పట్టణంలో పలు ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లను ఎస్పీ రవీంద్రబాబు తనిఖీ చేశారు. పట్టణంలో కర్ఫ్యూ అమలుకు పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగానే ప్రభుత్వం 2 వారాల పాటు కర్ఫ్యూ విధించిందని ఎస్పీ తెలియజేశారు. నిబంధనల ప్రకారం 12 గంటల తర్వాత అనవసరంగా ప్రజలకు రోడ్లపైకి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ కోవిడ్ మహమ్మారి నిర్మూలనలో భాగస్వాములై అధికార యంత్రాంగానికి స్వచ్ఛంద సహకారం అందించాలని ఎస్పీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యానందం, సిఐలు దుర్గారావు, గోవిందరాజులు, పోలీస్ సిబ్బంది, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పిఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ కమిటీల ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గుడివాడపట్నం ముబారక్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ కమిటీల సభ్యులు పలు పేద కుటుంబాలకు 8 రకాల నిత్యావసరాలతో కూడిన రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందుల్లో ఉన్న 100 మంది నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసినట్లు జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ రఫీ తెలియజేశారు. కోవిడ్ దృష్ట్యా ఇంటింటికి వెళ్లి తోఫా కిట్లను కల్పిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జష్నే ఈద్ మిలాద్ ఉన్ నబీ కమిటీ అధ్యక్షుడు షేక్ బాజీ, సభ్యులు షేక్ రబ్బానీ, షమ్ము షాహిద్, పిఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా గుడివాడ ముస్లిం ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు మరియు ఈద్ ముబారక్. రేపు మే 14 తారీఖున రంజాన్ ఈద్ రాబోతుంది. గుడివాడ ప్రజలందరూ పండుగ జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పి జష్నే ఈద్ మిలాద్ నబీ కమిటీ ద్వారా మేము చెబుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గుడివాడ ముస్లిం ప్రజలు, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రంజాన్ పండుగ శుభ్రంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ మిలాదు నబీ కమిటీ ఆధ్వర్యంలో ఫిరిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 8 రకాల సరుకులు పండుగ జరుపుకోవడానికి పేద ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జష్నే ఈద్ మిలాదు నబీ కమిటీ గత 15 సంవత్సరాల నుంచి గుడివాడ ముస్లిం ప్రజలకి సర్వీస్ చేస్తానే వచ్చింది. ఇందుమూలంగా ఈ 9 రకాల సరుకుల్లో 4 కేజీలు రైస్, 1/2 కేజీ కందిపప్పు, 1 పామాయిల్ రిఫైండ్ ఆయిల్ ప్యాకెటు, 1/2 కేజీ సేమియా, ఉల్లిపాయలు, పంచదార, కారం, టీ పొడి, ఇలా 8 రకాల సరుకులు పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10, 11 ఈ వార్డులు, ముస్లిం వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వాలంటీర్ల ద్వారా, ఈ కరోనా సమస్య ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికే, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇంటికే చేర్చే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చారిటబుల్స్ ఈద్ జష్నే ఈద్ మిలాదున్న కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ సెక్రటరీ అయిన రఫీ అధ్యక్షన ఈరోజు 100 మంది పేదవాళ్ళకి ఈ ఇఫ్తార్, ఈ రంజాన్ తోఫా లాంటిది పేద ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇంటికి చేర్చే కార్యక్రమం చేపట్టిన ఈ శుభ సందర్భంలో అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్నే కంబేసి మానవులని చాలా హింసగా చేస్తుంది. ఈ అల్లా తాలా ఈ రంజాన్ నెల మాసం
జనంలో ఈ కరోనాని అంతం చేయాలని అల్లాని ప్రార్థించుకుంటూ ఈరోజు షబే బరాతు ఈ రాత్రులు అందరూ ముస్లింస్ అందరూ అల్లాని జాగారం చేస్తూ ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని యావత్ ప్రపంచాన్ని కోరుకుంటూ కోరుకోవాలని ఈ కార్యక్రమం ఈ జనాలు ఎక్కువ రాకుండా ఈ వాళ్ళ ఇంటికి చేర్చి కార్యక్రమం చేయడం చాలా మంచి పని. ఎందుకంటే ఈరోజు ఏం చెప్పాలి పరిస్థితుల్లో లేము. ఇలాంటి టైంలో ముందుకు వచ్చి మా రఫీ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఒక మంచి మీలాదునబి కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి పని చేద్దామని చెప్పాడు. అతనికి సహకరించిన అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యావత్ ప్రపంచాన్ని ఆ కరోనా మహమ్మారి నుంచి అల్లా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్లవల్లేరు మండలం కౌతవర గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పిలుపు మేరకు డీసీఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ ఆర్థిక సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. గుడ్లవల్లేరు మండలంలో కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రి కొడాలి నాని పిలుపు మేరకు డీసీఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్ మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న సోడియం హైపోక్లోరైడ్ ఫాగింగ్ కార్యక్రమాన్ని ఆదివారం కౌతవర గ్రామంలో నిర్వహించారు. గ్రామంలో వీధి వీధిన సోడియం హైపోక్లోరైడ్ ఫాగింగ్కు సహకరించిన రాంప్రసాద్కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు ఈడే శ్రీనివాసరావు, చీర అశోక్, అరవా పిచ్చయ్య, తమ్మిశెట్టి పాండురంగారావు, తూము బానోజీ రామకృష్ణ, చిట్టిబొమ్మ సత్యనారాయణ, ఆరేపల్లి నాగేశ్వరరావు, మద్దాల వెంకటేశ్వరరావు, పటాన్ చాన్ భాష తదితర రామప్రసాద్ గారు పోయిన సంవత్సరం మన మండలానికి మొత్తం ఆయన సొంత నిధులతో శానిటైజ్ చేయించారు. అదేవిధంగా అప్పుడు లాక్డౌన్ ఉండటం మూలంగా కూరగాయలు కూడా మండలం మొత్తానికి నాయకులు సమన్వయపరిచి కూరగాయలు ఆయన సొంత నిధులతో కూరగాయలు పెంచారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన సొంత నిధులతో మండలం తరఫున మొత్తం మండలాన్ని అన్ని ఊళ్ళకి ఆయన సొంత నిధులతో ఈ శానిటైజ్ చేపిస్తున్నారు. ఆయన సేవలు మరవలేని ఆయన నాయకత్వం బలపరచాలి. మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరచాలని నేను వేడుకుంటున్నాను. ఫస్ట్ టైం కరోనా వచ్చిన టైంలో కూడా ఆయన మండల వైడ్గా మళ్ళీ అన్ని ఊళ్ళకి శానిటైజ్ చేయడమే కాకుండా తన సొంత ఖర్చులతోటి కూరగాయలు పంచడం కానీ ఇంకోటి కానీ ఇవాళ మండలంలో ఆయన మా మండలానికి పోవడం రావడం మాకంతా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న విషయం వచ్చినా నేనున్నానని వచ్చి ముందుకొచ్చి ఆయన పొదాలు వేసుకుంటున్నాడు. రాగలిగి వచ్చి చేస్తున్నాడు, లేకపోతే ఫోన్ ద్వారా చేస్తున్నాడు. ఏ చిన్న ప్రాబ్లం అయినా చేయగల వ్యక్తి వాళ్ళు మా మండలానికి ఎడ్పీటీసీకి వచ్చి మాకు నిలబడి మాకు నేనున్నాను అని చెప్పి అన్నదానికి ఉన్నందుకు ఇవాళ మాకు ఎంత గర్వకారణంగా ఉంది. ఇవాళ మా ఊరికి రెండోసారి శానిటైజర్ కోసం వచ్చింది. తన దగ్గర ఉండి ప్రతి గ్రామాన్ని ప్రతి బజారు వదలకుండా మేము శుభ్రంగా చేయించుకుంటాం. ఆయనకి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇటువంటి సేవలు మాకు అందుబాటులో ఉండి ఎన్నో చేయాలని కోరుకుంటూ సేవలు తీసుకుంటాం. కర్ఫ్యూను అపహాస్యం చేసేలా 12 గంటల తర్వాత కారణం లేకుండా వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి రావద్దని టూటౌన్ సీఐ దుర్గారావు విజ్ఞప్తి చేశారు. గుడివేడపట్నం బస్టాండ్ సెంటర్లో సిబ్బందితో కలిసి సీఐ దుర్గారావు కర్ఫ్యూను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా అనేక మంది వాహనదారులు నిర్లక్ష్యపూరితంగా రోడ్లపై తిరుగుతుండడాన్ని గుర్తించిన అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలకు పోలీసులు జరినామాలు విధించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తప్పనిసరి ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను విధించిందని సీఐ దుర్గారావు తెలియజేశారు. మన కుటుంబ ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్దిగడ దగ్గర ఈరోజు మేము
స్పెషల్ డ్రైవ్ పెట్టాము. కర్ఫ్యూ అన్నప్పటికీ చాలామంది ఆ యొక్క నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించకుండా ఏదో కుంటి సాగుతోటి రోడ్డు మీద తిరుగుతున్నారు. దయచేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం మన ఆరోగ్య నిమిత్తమే, మీకు తెలియటం లేదు, మీరు బయటకు వచ్చి కర్ఫ్యూ టైం దాటి వచ్చి కర్ఫ్యూలో సమయంలో తిరుగుతూ అనవసరంగా ఈ యొక్క వాతావరణాన్ని పాడు చేస్తూ మీరు ఒక ట్రాన్స్మిటర్లా మారుతున్నారు అందరు కూడా. ఇది పోలీసు వారు ప్రభుత్వం కావాలని చేస్తున్న విధానం కాదు. ఈ యొక్క ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా కరోనా బారిన పడకుండా ఈ వాతావరణం పాడవకుండా వాళ్ళకి ఆరోగ్యం పాడు చేసుకోకుండా నిమిత్తం కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ టైంలో ఎవరైనా అనవసరంగా తిరిగితే మీ వాహనాలు సీజ్ చేయబడతాయి, మీ వాహనాల మీద కూడా భారీ ఫైన్ వేస్తాము. దయచేసి పోలీసు వారికి సహకరించండి, ప్రభుత్వ సూచనలు పాటించండి. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా మనవి, దయచేసి మీరు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మీ టైం ఉంది, మెడిసిన్స్ ఏమైనా ఉంటే మీరు ఆ 6 గంటల నుంచి 12 గంటల సమయంలో తీసుకోవాలి. ఆ సమయం దాటి మీరు అనవసరంగా తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి. దయచేసి 6 తర్వాత సాయంత్రము ఉదయము చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ యొక్క సిన్సియరిటీ అనేది. దయచేసి ప్రజలందరూ పోలీసు వారు సహకరించండి. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వాతావరణం కలుషితం చేయకుండా అందరు ఇళ్లలో ప్రశాంతంగా ఉండండి, ప్రభుత్వ సూచనలు పాటించండి. థ్యాంక్ యూ.